ఎందుకు వచ్చిందంటే సీజన్ 7 ఎంత ఏ పాయింట్ అవన్నీ చూడాలనిపించింది మాకు. కానీ ఇదైతే ఎవరు ఎటు నుంచి లవ్ ట్రాక్ వస్తుందా, మళ్ళీ రాదంటారు, మళ్ళీ కాదంటారు, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఎందెందో గేమ్లు పెడుతున్నారు, డిఫరెంట్ గేమ్లు. ఆ దయ్యాల కథ ఏందో ఎందెందో చెప్తున్నారు, ఆ ముసలామని అంగామ చెప్తుంటారు. లవ్ ట్రాక్ ఉంటేనే చూస్తారు కదా, మరి ఎవరైనా అంటే చిన్నపిల్లలు కూడా లవ్ ట్రాక్ చూస్తారా? ఏమేమి చూద్దామని ఎందుకు చూడరు? బిగ్ బాస్ లో చిన్నపిల్లలు ఎక్కువ మంది చూస్తున్నారు. ఆ బ్యాగ్ తగిలించుకొని మీరు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూడండి, ఎంత నీట్ గా చేస్తున్నారు. వాళ్ళు పనికిరారు, వీళ్ళు ఎల్లు కూర్చోమనండి, నెంబర్ వన్ గా చేస్తున్నారు వాళ్ళు. అది చిన్నపిల్లలు చూడకుండానే మరి ఆ లిక్ మూమెంట్ కానీ ఆ యాక్షన్ ఎలా చేస్తారు చెప్పండి మీరు. వాళ్ళు ఏం నేర్చుకుంటారు వీళ్ళ ద్వారా? అంటే చిన్నప్పుడే లవ్ చేయాలి అని నేర్చుకుంటారు చెప్పండి. లవ్ చేయమన్నా చెప్పట్లేదు. మరి మీరు మీరు చెప్పేది అలాగే ఉంది, లవ్ ట్రాక్ ఉంటే చూస్తారు కదా అని. సినిమాల్లో చూస్తున్నాం లవ్ ట్రాక్, వెబ్ సిరీస్ లో చూస్తున్నాం లవ్ ట్రాక్, అన్నింటిలో లవ్ ట్రాక్ అంటే ఎట్లా చెప్పండి? మనమానికి ఏదైనా ఒక మెసేజ్ ఇస్తే బాగుంటుంది. వెనకంటే వెళ్ళడం వల్ల బిగ్ బాస్ ప్లస్ మైనస్ మైనస్ సార్ కావాలని వెళ్ళిపోయాడు కాబట్టి మాట్లాడుకో. రేటింగ్ తగ్గిపోతుంది అంటారా బిగ్ బాస్? వెనకంటే వెళ్ళడం 50% తగ్గింది, 100% గంగవ్వ లేపేస్తుందిగా, ఆమె వయసుకి ఆమె ఆటకి అప్పు లేపుతుంది. ఈరోజు ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనుకుంటుంది? సండే రోజు ఎవరు అవుతారని అయితే నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను అప్పుడు, ఎందుకంటే అందరూ పోటీగా ఉన్నారు. చూడాలి మరి ఎవరు అవుతారు ఏంటో, ఎందుకంటే మనం వీళ్ళు అవుతారు అన్న పాయింట్ చేస్తుంటే వాళ్ళు బయటికి రావట్లా. లోపల బిగ్ బాస్ హౌస్లో చాలా అంటే చాలా దారుణాలు జరుగుతాయి, బయటికి రావట్లా. టామ్ అండ్ జెర్రీ ప్రేరణ అండ్ నబీల్ అంటారా? అంతే, పోటీగా ఉంటుంది, నేనంటే నేను అన్నట్టుంది. చూడాలి మరి ఎవరు వస్తారు ఏంటో అన్నది. ఇంకొకటి లోపల కంటెంట్ కూడా చాలా వరకు బయటికి రావట్లేదు అని టాక్, మరి అది ఎంతవరకు నేను చూడాలి. ఇప్పుడు గౌతమ్ను సేవ్ చేశారంటారా ఇప్పుడు మనకంట? మరి అంతే కదా, మరి అదాన్ని యూజ్ చేసుకుంటాడా గౌతమ్? చేసుకోడు, చేసుకో తెలియలేదు. ముందున్న సీజన్లు బట్టి చూసుకుంటే ఈ సీజన్ అసలు హైఫ్ లేదంటారు, అది ఎంతవరకు కరెక్ట్? కరెక్టే మరి, నేను ఫస్ట్ స్టార్టింగ్ ఏం చెప్పే షో గురించి. అది ఎందుకు లేదంటారు? అది లేదు అంటే ఫస్ట్ సీజన్ 7 మన అమర్దీప్ కానీ రైతుబెడ్డ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మెసేజ్ ఇస్తూ ఆడుతూ గొడవలు పడుతూ ఏదో ఒకటి అంటే ప్రతి ఒక్కళ్ళు అర్థమయ్యేటట్టు ఉంది గేమ్లు కానీ ఏదైనా. ఇది ఎలా ఉందంటే ఒంగులు దూకులు గేమ్ తెలుసుగా నీకు, సేమ్ అలా ఉంది. అది కాదు మరి పాత కంటెస్టెంట్ కూడా తెచ్చారు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో, చాలా మంది వచ్చారు. వాళ్ళ ఒపీనియన్ ఏంటి? వాళ్ళ మీద ఒపీనియన్ వాళ్ళు ఏదో కాసేపు పెట్టారు తప్ప వాళ్ళు ఎవరికి కప్పులు రావు. కావాలనుకుంటే వాళ్ళు టీ కప్పులు తీసుకుని వెళ్ళిపోవడం అంతే. టాప్ 5లో ఎవరు వస్తారు అనుకుంటున్నాను? టాప్ 5లో ఎవరు వస్తారు అనుకుంటున్నాను? పాత వాళ్ళకి రాదన్నావు కదా, ఉంటుంది ఆమె అంత బాగా ఆడుతుంది కదా ఇప్పుడు, అంత అయిపో రావటం ఆమె దయ్యం చూసావా ఎలా చేసింది? ఒక సినిమాల్లో రియాలిటీ అసలు ఎలా చూస్తే ఎలా ఉంటుందో అలా చేసింది ఆమె, నెంబర్ వన్గా చేసింది. ఇంకా వచ్చినావైనా సరే అంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బాగా ఆడుతుంది కదా. ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఐ మీన్ ఈ సీజన్కి వచ్చిన ఉన్న వాళ్ళు ఎవరు లేరు, అంతా చూస్తే వేస్ట్.